నినాదం అన్నటువంటి ప్రజల మదిలోకి టచ్ అయితే అది ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ప్రత్యర్థి నోట్లోనైనా నానతా ఉంటుంది. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్తో పాటుగా సీనియర్ల వింగ్ తీసుకొచ్చినటువంటి పేరు బ్రింగ్ బ్యాక్ బాబు. 10 సంవత్సరాలు బాబును దూరం చేసుకోవడం వల్ల రాష్ట్రం అన్యాయం అయిపోయింది, రాష్ట్ర విభజనకు కారణమైపోయింది, కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కారణమైంది, కాబట్టి బాబుని వెనక్కి తీసుకొస్తే కానీ రాష్ట్రం బాగుపడదు అన్నటువంటి పేరుతో బ్రింగ్ బ్యాక్ బాబు అన్నటువంటి నినాదం మార్మోగించారు. అది సక్సెస్ అయింది, 2014లో పవర్లోకి వచ్చారు. అయితే తర్వాత తన పరిపాలనకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, మరొకవైపున ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నటువంటి పేరుతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిది. ఒక్క ఛాన్స్ అనేది 2014లో ఓడి అడిగారు, ఇవ్వలేదు. 2019లో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్నాను, నాకు అవకాశం ఇవ్వండి అన్నటువంటి పదంతో ముందుకొచ్చారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నటువంటి పదంతో ముందుకొచ్చారు, అది సక్సెస్ అయింది, ఆయన పవర్లోకి వచ్చారు. ఇప్పుడు ఆ పవర్ పోవాలి అంటే, చంద్రబాబు పవర్లోకి రావాలి అంటే మళ్ళీ ఒక్క ఛాన్స్ అన్నటువంటి పేరుతో జనంలోకి వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతోంది. మొన్నటిసారి ఛాన్స్ ఇస్తే నిరూపించుకున్నారు, మధ్యలో ఆ తర్వాత జగన్ ఒక ఛాన్స్ అనగానే ఇచ్చారు, ఆ ఛాన్స్ కాస్త జగన్ మిస్ చేసుకున్నాడు. అంతకుముందు ప్రూవ్ చేసుకున్నటువంటి చంద్రబాబుకి ఓట్లు వేయండి, పరిపాలన అన్నటువంటిది అనుభవం లేదు జగన్మోహన్ రెడ్డికి అన్నటువంటి విషయం తన పరిపాలనలో చూసాం. అదే సందర్భంలో చంద్రబాబు గారికి అయితే పరిపాలన దక్షత ఉందన్నటువంటి విషయం చూసాం. కాబట్టి చంద్రబాబుకి ఓట్లు వేయండి, రాష్ట్రం బాగుపడాలంటే, ఫ్రీబీస్ నుండి ప్రజలని బాగు చేయాలంటే చంద్రబాబుకే ఓటేయండి అన్నటువంటి నినాదంతో జనంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అదో పెద్ద క్యాంపెయిన్గా వెళ్తున్నారు. ఏమాత్రం సక్సెస్ అవుతుంది అనేటువంటిది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది.